సురేష్ ఆగును ఆనంద్ గారు. ఆనంద్, మీ యాక్టింగ్ చూస్తుంటే మీ బ్రదర్కు మీ యాక్టింగ్ సేమ్ ఉన్నట్టే అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోటీ ఉంటుందా? ఆన్ స్క్రీన్ మీద కూడా భవిష్యత్తులో పోటీ ఉంటుందా? అది నేను మొన్న చెప్పిన, యాక్చువల్ రోజు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆనంద్ దేవరకొండ సార్ ఒకరినొకరు నెగటివ్ ట్రోల్ చేసుకుంటే చూడాలని ఉందన్న, నాకు అంత రేంజ్కి నువ్వు వెళ్ళాలని చెప్పేసి మీ ఫ్యాన్స్ అన్న విజయ్ మీద, విజయ్ ఫ్యాన్స్ నీ మీద అన్న. వన్ డే వెల్కమ్. అట్లే అంటే నేను ఈ యాక్చువల్లీ మొన్న ఒక డిస్కషన్లో అన్న మీలో ల్యాకింగ్ ఒకటి, మీరు పెద్దగా ఆలోచించట్లేదు అన్న అని సారే చేశాను అన్న. నేనేంటంటే కొంచెం లైఫ్లో ఏది చేస్తున్నా కొంచెం హ్యాపీగా ఉండాలి, చిల్ ఉండాలి అనేది ఆలోచిస్తుంటా. మెల్ల ఈ ఆయన చూసిన పొటెన్షియల్ నుంచి ఇదంతా వచ్చింది. నేను కాంపిటీషన్ అనేది ఏమో ఆ ఫ్రైడే రోజు మంచిదేమో కానీ, జనరలీ ఇఫ్ యూ కీప్ థింకింగ్ ఆఫ్ కాంపిటీషన్ అది క్రియేటివిటీని చంపేస్తుంది. ఆ విధంగా నేనైతే ఆలోచించను. ఈ సినిమా నేను మరీ చెప్తున్నా, వీళ్ళిద్దరికీ మేము మా ముగ్గురికి ఇలాంటి క్యారెక్టర్ దొరకడం అసలు చాలా లక్కీ. అండ్ దిస్ ఫిలిం ఎస్పెషలీ, అండ్ చాలా రోజుల తర్వాత ఇంత మంచి లవ్ స్టోరీ వస్తుంది. అంటే డైలాగ్ సూపర్బ్ ఉంటాయి. ఒక ఫీమేల్, మామూలుగా మనం మేల్ పర్స్పెక్టివ్ నుంచి లవ్ స్టోరీలు చాలా చూసి ఉంటాం, వీడు ఎందుకు అమ్మాయిని ప్రేమిస్తుండు, ఎందుకు బ్రేకప్ అయ్యిండు, ఎందుకు మళ్ళీ కలిసి వచ్చిండ్రు ఇవన్నీ. కానీ దీంట్లో ఫీమేల్ పర్స్పెక్టివ్ కూడా ఉంటుంది కాబట్టి అది టెంప్లెట్ నుంచి బయటకు వచ్చినాం ఆల్రెడీ అక్కడనే. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ దిస్ ఫిలిం. కాంపిటీషన్ గురించి అయితే నేను పెద్దగా అంటే ఆలోచించను, నేను అక్కడ వరకు వెళ్ళలేదు ఇంకా. సినిమా అయిపోయాక